శ్రీగొరుభ్యో నమ హరి గణానాన్వా గణపతిగొంహవామహే కవిం కవీనాముపమస్యవస్తమం జైష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆనస్వన్వన్నోతిదనం శ్రీమహాగణాధిపత ప్రణోదేవి సరస్వతి వాజీభర్వాధినిమీ ధీనామవిత్రయవతు్రీమహాసరస్వచ్చే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః యాక్టు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ మహోత్సవము గురు గురు పూర్ణిమ విశిష్టతను మనం ఇప్పుడు అందరం కూడా తెలుసుకుందాం వందే విశ్వాదికం శాంతమనాది నిధనం శివం సకలం నిష్కళంకం శక్తిజ్ఞానక్రియాత్మకం గురూన్పరాపరా గు్రమోదితాన్ స శివమనంతంచీకంఠం పునరంబికా ఆ పరమేశ్వరుడు సదాశివుడు దక్షిణాూర్తి ఆదిగొరు ఆ గురు సప్త గురువులైనటువంటి ఆ గురువుల యొక్క అనుగ్రహంతో మనము అన్ని విద్యలు కూడా అభ్యసిస్తున్నాము ఓన్నమ ప్రణవాధాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ మేధా దక్షిణామూర్తయే నమ అని చెప్పబడుతుంది గురువు అంటే అజ్ఞానము అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానము అనేటువంటి జ్యోతిని వెలిగించేవాడు గురువు మనకి గురువు అనే వాడు లేకపోతే మనం ఎప్పుడూ అజ్ఞానము అనేటువంటి చీకటిలోనే ఉంటాము గురువు యొక్క అనుగ్రహము చేత మనము జ్ఞానాన్ని పొందుతాము అని చెప్పబడింది అందులో ఈ గురు పూర్ణిమని వ్యాసపూర్ణిమ అంటారు వ్యాసపూర్ణిమ అంటే వ్యాస భగవానుడు జన్మించినటువంటి ఇది కాబట్టి వ్యాసపూర్ణిమగా చెప్పబడింది వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే స్వాసిష్టాయ నమో నమ అని చెప్పబడింది అంటే మహావిష్ణుమూర్తి యొక్క స్వరూపమే వ్యాసుల వ్యాసులు వారు మహావిష్ణుమూర్తి వారు వ్యాస రూపంలో పరాశర మహర్షికి జన్మించి వేదమంతా కూడా ఒకటిగానే ఉండేది ఆ వేదాన్ని నాలుగు భాగాలు చేసి ఒక పురాణంగా ఉన్న మహాపురాణాన్ని పద్దెనిమిది పురాణములుగా విభజించి వ్యాస భగవానుల వారు లోకానికి ఎంతో మేలు చేశారు మనకి ఏ పురాణము ఏ వ్రతము కథ చెప్పుకున్నా ముందు మనకి వినిపించే శబ్దం ఏమిటంటే నైమీషారణ్యమును కూడుకున్నవారే అంటే మన భారతదేశంలో లక్నోకి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ నైమీషారణ్యమునందు వ్యాసుల వారు పురాణ విభాగం చేయడం జరిగింది సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైనటువంటి వ్యాసుల వారు పురాణాన్ని విభజించారు అక్కడనే అన్ని రకాల వ్రత కథలను ఆయన రచించారు అందుకనే దాన్ని వ్యాస పూర్ణిమ అన్నారు ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువులని స్మరించినట్లయితే గురువు యొక్క అనుగ్రహము చేత మనము జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది అంటే కృష్ణం వందే జగద్గురుం ఈ జగత్తుకి మొట్టమొదటి గురువు ఎవరు అంటే పరమేశ్వరుడు కృష్ణుడు విష్ణువు తర్వాత వ్యాసులవారు ఆదిశంకరాచార్యులవారు వారు ఎవరి గురుంపరలో వారు గురువుగా వస్తారు ఆ గురువుకి ఒక విశిష్టమైనటువంటి ఒక రోజు ఏమిటి అంటే అదే గురు పూర్ణిమ ఆషాఢ మాస ఆషాఢశుద్ధ పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటారు ఆ రోజున ఆకామావై అంటే ఆషాఢ పూర్ణిమ నాడు అర్వణం చేసుకొని ఆనాడు గురువు నుండి మనము ఉపదేశము మంత్రము పొంది ఆ మంత్రాన్ని కొన్ని లక్షలసార్లు సాధనము చేసినట్లయితే వారికి అనంతమైనటువంటి శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అందువల్ల చాలామంది గురువులు పుణ్యక్షేత్రాలకి నదీ తీరాలకి వెళ్ళి గురు నాడు స్నానము ఆచరించి గురువు దగ్గర ఉపదేశం పొందడం జరుగుతుంది అదేవిధంగా గురు పూర్ణిమి నాడు అవధూతలను ఆరాధించడం సాంప్రదాయంగా వస్తుంది షిరిడి సాయిబాబా అదేవిధంగా ఎంతోమంది అవధూతలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా స్మరించడానికి ఒక చక్కటి అవకాశము గురు పూర్ణిమ ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో ఆ రోజున గురువుగారి యొక్క పాదములు కడిగి ఆ పాదోదకాన్ని తన శిరస్సుపై చల్లుకొని గంధ పుష్పాక్షుతుడితే పూజించి యధాశక్తి దక్షిణనిచ్చి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళు ఎంత అజ్ఞానులైనప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంటే వారికి త్వరగా విద్యలన్నీ వస్తాయి అని చెప్పబడుతూ ఉంది అందుకనే ఈ గురు పూర్ణిమ అనేది చాలా విశిష్టమైనదిగా చెప్పబడుతూ ఉంది మన్వంతరాలన్నిటిలో ద్వాపరయుగం ఉంటుంది అంటే ప్రతి మన్వంతరంలో ద్వాపరయుగం ఉంటుంది ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు అఖండంగా ఉన్న వేదాన్ని బహుధ నాలుగుగా విభజిస్తాడు ఇది లోకహితం కోరి చేసే పని కలియుగంలో విప్రులు అల్ప ఆయుష్కులుగా స్వల్ప బుద్ధులుగా ఉంటారని తెలిసి కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితలను అందిస్తూ ఉంటారు వ్యాసులు వేద శవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించారు వ్యాస భగవానుడు అందుకని వ్యాస గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమగా చెప్పబడింది ఏడవ మన్మంత్రములో ఇప్పుడు ఇరవై ఎనిమిదవ ద్వాపరయం నదుస్తుంది అందుకని సత్యవతి సుతుడుగా వ్యాసుడు జన్మించాడు ఈ ఇరవై ఎనిమిదవ వ్యాసుడే నా గురువు మహానుభావుడు లోకహితుడు ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు ఇరవై తొమ్మిదవ ద్వాపరం వస్తే వ్యాసుడు అవుతాడు ఇప్పటికి ఇరవై ఏడుగురు వ్యాసులు గడిచిపోయారు వారంతా పురాణ సంహితులు రచించిన వారి చూసారా ఎంత గొప్ప విషయము ఇప్పటికీ ఇరవై ఏడు మంది వ్యాసులు జన్మించారుట ఆషాఢ పో పౌర్ణమినందు గురు పూర్ణమినందు అందుకునే దాన్ని వ్యాస పూర్ణిమ అంటే ఒక మన్వంతరము వచ్చి ఆ మన్వంతరము పోయేసరికి ఈ సృష్టి అంతా మళ్ళీ నీటిలో కలిసిపోతుంది అక్కడ ఏమి ఎవరికి ఏమి గుర్తుండవు వేదాలు పురాణాలు దేవాలయాలు ఇవేమీ గుర్తుండవు ఎవరికి మళ్ళీ మహావిష్ణుమూర్తి మళ్ళీ వ్యాసుల వారుగా జన్మించి మళ్ళీ వీటిని కూడా రచించి మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ మహానుభావుడు ఆయన ఎంత గొప్ప పని ఈరోజు మనం ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నామంటే ఆ వ్యాసుల వారు మనకు అందించిన జ్ఞానము కాబట్టే దీని వ్యాస పూర్ణిమ అంటారు మొదటి ద్వాపరంలో స్వయంభుడే స్వయంగా వేద విభజన చేశాడు రెండో ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు మూడవ ద్వాపరంలో ఉషశనుడు నాలుగవ ద్వాపరంలో బృహస్పతి ఐదవలో సవిత అంటే సూర్యుడు ఆరులో మృత్యువు ఏడులో మఘువుడు ఎనిమిదవ ద్వాపరంలో వశిష్ఠుడు తొమ్మిదవ ద్వాపరంలో సారత్డు పదిలో త్రిధాముడు పదకొండులో త్రివిష్ఠుడు పన్నెండులో భరద్వాజుడు పదమూడులో అంతరిక్షుడు పద్నాలుగులో ధర్ముడు పదిహేనులో తయ్యారుని పదహారులో ధనుంజయుడు పదిహేడులో మేధాతిథి పద్దెనిమిదిలో వ్రతి పంతొమ్మిదిలో అత్రి ఇరవైలో గౌతముడు ఇరవై ఒకటిలో ఉత్తముడు వ్యాసులయ్యారు అటుపైన వరుసగా వేణుడు సోముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతకర్ణుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు ఇప్పటి ఇరవై ఎనిమిదవ ద్వాపరానికి కృష్ణద్వైపానుడు వ్యాసుడు ఈయన చెప్పిన పురాణాలనే మనము వింటున్నాము అని చెప్పారు కాబట్టి ఈ వ్యాసుల వారు ఇరవై ఏడు సార్లు ప్రతి మన్వంతరంలో మహావిష్ణు స్వరూపంతో జన్మించి వేద విభజన చేశాడు కాబట్టి మనము ఈ వ్యాస పూర్ణిమ నాడు ఆయన్ని ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనము పొందుతున్నాము ఈ కృష్ణద్వైపాణుడికి సుకుడు అనే కుమారుడు ఉన్నాడు ఆయన అరణి సంభవడు యాగాగ్ని మదించే కొయ్య పాత్ర గొప్ప వైరాగ్య భావన సంపన్నుడు వ్యాసుడు దేవీ భాగవతం రచించి కొడుకుతో చదివించాడు అప్పుడే వ్యాసుడి ముఖత నేను దీన్ని యధావిధంగా గ్రహించాను అని చెప్పబడింది కరుణాసముద్రులు గురువుగారు గారు సుకుడి సందేహాలు సమాధానాలుగా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ప్యకుగలం పటుమన రాగిశ్రోణితి సతదం పరాపవదాన్ స్వాదం రసనిధం విమలం పురాణం నష్టకృతో నృణుతే భువి మందబుద్ధి ఈ వ్యాస పూర్ణిమ నాడు గురి పూర్ణిమ నాడు గురువులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన వ్యాసుల వారిని ఆరాధించడం వలన అజ్ఞానము తొరిగిపోయి జ్ఞానము మనకి కలుగుతుంది కావున ఈ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి గురువు అంటే భక్తి శ్రద్ధ లేకుండా పోయింది ఇప్పుడు ఉండేటువంటి విద్యార్థులకి గురువుల మీద జోకులు వేసుకుంటూ ఉన్నారు కానీ అది చాలా తప్పు ఏ గురువైతే శిష్యున్ని ప్రేమిస్తాడో ఏ శిష్యుడైతే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాడో వాడు ఎంత మందబుద్ధి గలవాడైనా సరే గురువు యొక్క అనుగ్రహము చేత గొప్పవాడిగా కీర్తింపబడతాడు అని మనకి శాస్త్రము చెప్పబడదు ఏ వేదంబు పటింప లూత భుజగంబే శాస్త్రముల్ తెలిసి తానే విద్యాభ్యసనంతన కరి చించేమన్ మంత్రమోహించి బోధావిర్భావములు చదువులయ్యా కాదు నీపార సంసేవాశక్తి ఏకాక జంతువున దిగన్ శ్రీకాళహస్తీశ్వరా అని దుర్జట కవి చెప్పాడు అంటే ఏ వేదంబు పటింప లూత సాలీడు ఏ వేదాలు నేర్చుకుంది భుజగంబే శాస్త్రములు తెలిసి పాము ఏ శాస్త్రాలు తెలుసుకుంది ఏ మంత్ర మోహించిన కరి ఏ మంత్రాలు జపము చేసింది ఏనుగు ఇవన్నీ మోక్షాన్ని పొందలేదా చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియేగాక అంటే మంచి మనస్సుతో ఆ స్వామివారిని ఆరాధించడం వలన లేని జంతువులు వాటి పేరున యుగ యుగాలుగా ఒక ఊరిని ఏర్పరచుకున్నాయి శ్రీకాళహస్తి శ్రీ అంటే సాలిడు కాల అంటే పాము హస్తి అంటే ఈ అదేవిధంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో గురువుని ప్రేమించి గురువుని ఆరాధించి గురువు యొక్క అనుగ్రహం పొందినట్లయితే ఆ విద్యార్థి గొప్పవాడుగా అవటము జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమను వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అందువల్ల వ్యాస పూర్ణిమ అని ఎందుకన్నారు వ్యాసుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మనకి మొదట చెప్పిన విధంగా ప్రతి మన్వంతరములో వ్యాసుల వారు జన్మించి ఒక వేదంగా ఉన్నదాన్ని నాలుగు వేదాలుగా విభజించారు అదే కానీ ఆయన ఆ విభజన చేయకపోతే మనందరం అంధకారంలో ఉండేవాడు ఎందుకంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధరవణ వేదం ఒక్కొక్క వేదము ఒక్కొక్క రకంగా ఉంటుంది అధరవణ వేదంలో పుష్ప విమానాలు శస్త్రాలు ఎలా తయారు చేయాలి ఇప్పుడు జపాను జర్మనీ ఇలాంటి దేశాల్లో కూడా వేదం గురించి రీసెర్చ్ చేస్తున్నారు వేదాల్లో ఏం చెప్పబడిందా దాని అదే మన దేశంలో అయితే నమ్మకం అంటారు మార్క్స్ ముల్లర్ నాలుగు వందల సంవత్సరాల క్రితమే వేదాలన్నింటినీ కూడా ఇంగ్లోష్ ఇంగ్లీష్లోకి మార్చుకొని వెళ్ళి ఈరోజు వాళ్ళు జ్ఞానాన్ని పొందుతున్నారు నాసా వాళ్ళు అమెరికాలో వాళ్ళు చెప్తున్నారు అంగారక గ్రహం ఎర్రగా ఉంటుంది అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎర్ర వస్తువులు ధరించి వెళ్ళాలి అని మనకి శాస్త్రంలో ముందుగానే చెప్పబడింది రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం ధ్వజ పతాకాభిశోభితం అంటే ఏ గ్రహము ఏ వర్ణాన్ని పొందుంటుంది ఏ వర్ణం అయితే ఆ గ్రహానికి ప్రీతికరం అవుతుందని ముందుగానే మన శాస్త్రకాలు వేదాల్లో చెప్పు ఉన్నారు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పు ఉన్నారు ఈ భూమి ప్రపంచం మొత్తం ఎన్ని యోజనాలు ఉంది ఎన్ని అడవులు ఉన్నాయి ఆ అడవుల్లో ఏమేమి పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల్లో ఏమేమి మనకి లభిస్తాయి సరస్వతీ నది అంతర్వాహినిగా ఎలా ప్రవహిస్తుంది ఆ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించడం వల్ల ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు ఎలా వస్తున్నాయి అనేది నాసా వాళ్ళు ఫోటో తీసి మనకు చూపించారు ప్రత్యక్షంగా మన పురాణాల్లో చెప్పారు సరస్వతీ నది అంతర్వాహిని ఎక్కడో భద్రీనాథ్లో మానా అనేటువంటి గ్రామంలో ఒక కిలోమీటర్ ప్రవహించి అక్కడ మాయమైపోయి మళ్ళీ అలా ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో నీళ్ళల్లో కలుస్తుంది అని మనకి పురాణ ప్రవచనం మనం విధంగా ఆ ప్రయాగరాజుకు వెళ్ళి అక్కడ చక్కగా త్రివేణి సంగమంలో స్నానం చేస్తాం అంటే సరస్వతీ నది అక్కడ మనకి కనిపించకపోయినా మన పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం స్నానం చేస్తున్నాం కానీ అమెరికా నాసా వాళ్ళు ఉపగ్రహం ద్వారా ఫోటో తీసి ఏం చెప్పారు అక్కడ సరస్వతి నది ఖచ్చితంగా పారి అక్కడ బయటకు వస్తుంది అని వాళ్ళు మనకి నిరూపించారు కాబట్టి ఆ వ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో ఆయన దేనికి దానికే విభజించాడు కాబట్టి అగ్ని పురాణంలో ఆలయ నిర్మాణము రాజకోటలు వాటి నిర్మాణాలు శస్త్రాల గురించి చక్కగా చెప్పబడింది అట్లా ఒక్కొక్క పురాణం ఒక్కొక్క విషయాన్ని చెప్పబడింది అది వ్యాసుల వారు విపులంగా చెప్పారు అన్నమాట అందువల్ల మనము సంవత్సరానికి ఒక్కసారైనా సరే గురు పూర్ణిమ నాడు వ్యాస పూర్ణిమ నాడు వ్యాసుల వారిని స్మరించుకోవడం చాలా మంచిది వ్యాసుల వారిని స్మరించుకోవడం వలన వారి యొక్క గురువుని సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా అంటే సదాశివుడు ఆది గురు తర్వాత శంకరాచార్యుల వారు అనేక మంది రామానుజాచార్యుల వారు అనేక మంది గురువులు మనకి జ్ఞానాన్ని ప్రసాదించారు అస్మదాచార్య పర్యంతం ఇప్పుడు మనకి ఎవరైతే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారో వారే గురువు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఏకదేహంతో ఉన్న గురువు దత్తాత్రేయులు వారు దత్తాత్రేయులు వారిని ఆరాధించినట్లయితే జగద్గురువుని ఆరాధించినటువంటి మహాఫలితము మనకు లభిస్తుంది అందుకనే మన గురుంపొరలో అవధూత సాంప్రదాయంలో అనేక మంది అవధూతల్ని ఈ గురు పూర్ణిమ నాడు ఆరాధన చేసి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాము అలాంటి వ్యాస పూర్ణిమ నాడు వారి చరిత్రలో వ్యాసుడికి పుత్రకాంక్ష కలుగుతుంది పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు అప్పట్లో పిచ్చుకుల దంట ఒకటి వ్యాసుడికి రోజూ కనిపించేది వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది వాటి గూడు ఆ గూటిలో అప్పుడే గుడ్డు నుంచి జన్మించిన ఒక పిచ్చుక పిల్ల వ్యాసుడి మనసును ఆకట్టుకున్నాయి ఇంకా తోకమలవని పిచ్చుక పిల్ల దాని ఎర్రని నోరు దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు అది నోరు తెరిస్తే తినుబండరాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యము తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదుపుతూ ముద్దులతో ముంచెత్తుతూ పొలకించిపోతున్న మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు సంతానమంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇక మనుష్యుల సంగతి చెప్పాలా వివాహం చేసుకొని ఒకరినొకరును చూచుకొని సంతృప్తి చెందే దంపతుల వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్తుని కోరుకుంటారే సంపాదించి సుఖపెడతారని ఆశిస్తారే ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర చేస్తాడు కదా పోనీ గయాశ్రాద్ధం పెడతాదు కదా సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనిమితీరా కవిలించుకోవడం లాలించడం అనేవి ఉత్తమ సుఖాలు ఈ ఆలోచనతో వ్యాసుడి మనస్సు వికలమయ్యింది వేడిగా నిట్టూర్చాడు కాసేపటికి తేరుకొని ఒక నిత్యానికి వచ్చాడు పుత్తప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు ఆశ్రమం వదిలి మేరు పర్వతం చేరుకున్నాడు ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు విష్ణువా రుద్రుడా ఇంద్రుడా బ్రహ్మదేవుడా సూర్యుడా వినాయకుడా కార్తికేయుడా దిక్పాలకుల ఎవరూ వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు అంతలోకి అనుకోకుండా నాదమహర్షిటి వైపు వచ్చాడు వీణమిటుకుంటూ వచ్చాడు వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు కుశుల ప్రశ్నలు అయ్యాయి వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు కారణమేమిటి అని అడిగాడు వ్యాసుడు తన మనస్సులో ఉన్నది చెప్పాడు ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను సలహా చెప్పమన్నాడు వ్యాస మహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్న మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడు సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి చిద్విలాసంగా చిందిస్తూ ఈ విధంగా సమాధానం చెప్పాడు నాయన విరించి శ్రద్ధగా విను నా మనస్సులో ఉన్నది చెబుతున్నాను నువ్వు నేను శివుడు సృష్టి స్థితి లయ కారకులమని ప్రపంచమంతా అనుకుంటుంది ఈ విధులు మనతో నిర్వర్తింపజేస్తుంది ఆదిపరాశక్తి మాత్రమే నీలో ఉన్నది రాజశక్తి అదే నీతో జగత్ సృష్టి చేయిస్తుంది నాలో ఉన్నది సాత్విక శక్తి జగత్పాలన చేయిస్తుంది రుద్రుడిగా ఉన్నది తామస శక్తి సంహారం చేయిస్తుంది అది లేని వేళ నువ్వు సృష్టించలేవు నేను పాలించలేడు శివుడు సంహరించలేడు మనం ముగ్గురము శక్తి ఆధీనంలో ఉన్నాము నేను పరంతుణ్ణి ఈ శేష పైసయ్యపై నిర్దిస్తూ ఉంటాను సమయం వచ్చినప్పుడు లేస్తుంటూ ఉంటాను చేస్తుంటూ ఉంటాను అంత శక్తి అభీష్టం అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయ ఈ ముగ్గురు చేసేటువంటి పనిని గురువు మాత్రమే చేస్తాడు గురునిందా యతినిందా పరనిందా బ్రహ్మద్వేష ఇలాంటి భావన లేకుండా మంచి మనస్సుతో గురు పూర్ణిమ నాడు గురువుని ఆరాధించి ఆయనకు అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము శుభం భూయాత్ సర్వేజనా జనా భవంతు సమస్త భవంతు